నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న చాలా న్యూమరాలజీ పరంగా మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయండి దానిలో ముఖ్యంగా నెంబర్ గురించి లెటర్స్ గురించి వీక్ డేస్ గురించి రెగ్యులర్ డేస్ గురించి అండ్ దాంతోపాటు రాంగ్ నెంబర్ గురించి ఒక రైట్ టైంలో ఒక రాంగ్ నెంబర్ ఉంటే దాని వల్ల వచ్చేటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు అండ్ ముఖ్యంగా ఎస్ అనే లెటర్ గురించి మీరు అప్ అండ్ డౌన్స్ గురించి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటే దానికి తగ్గట్టే చాలామంది అడగడం జరుగుతుంది సో స్టిల్ ఎస్ఎన్ఏ లెటర్ ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఈ ఎస్ఎన్ఏ లెటర్ ఈరోజు పండుగ ప్రేక్షకులకి మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా నాన్న ముందుగా తమ్ముడు నాగరాజు గారికి ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకి మేనేజ్మెంట్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ సో ఇంతకుముందు న్యూమరాలజీ నాన్న బిఫోర్ సుమన్ టీవీ నేను పద్నాలుగేళ్ళు నేను ఉగాది రోజునే స్టార్ట్ చేశాను ఛానల్ చెప్పడం నాన్నగారి దగ్గర ఒక పది పదహైదేళ్ళు శిష్యకరం చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉగాది రోజులో స్టార్ట్ చేశాను మహా న్యూస్లో బట్ గ్రాస్ రూట్ ఎవరి వరకు మనం నిమరాజ్ తీసుకొని వెళ్ళలేకపోయినాం అంటే సిటీస్ వరకు ఆల్ సిటీస్ మనం నిమరాల్ అవేర్నెస్ తీసుకెళ్ళగలిగాం బట్ సుమన్ టీవీలో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాను ప్రతి విలేజ్ నుంచి మన క్లైంట్స్ ఉన్నారు ఇంతమంది సిటీస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సుమన్ టీవీ రేంజ్ వల్ల నేను మా సొంత ఊరు మొన్న వెళ్తే అంజమేడికి అంజమేడిలో చాలామంది అడిగారు ఏర్పేడోళ్ళు చాలామంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎందుకంటే కాళాశ్రీ ఎమ్మెల్యే మన క్లయింట్ ఆ విషయం చాలామంది తెలిసి ఆల్మోస్ట్ ఆల్ విలేజ్ నుంచి అడుగుతున్నారు సార్ మీ సుమన్ టీవీ ప్రోగ్రాం మిస్ కావట్లేదని సో సుమన్ టీవీకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు అడిగిన లెటర్ ఎస్ గురించి సో లెటర్ ఎస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండి చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్న లెటరు మంచి మనసున్న లెటరు ముఖ్యంగా స్పిరిచువాలిటీ ఎక్కువ లెటర్ ఎక్కువ మంది దేవుళ్ళు దేవతలు ఉండే లెటర్ కూడా ఎస్ఏ శివా నుంచి శ్రీనివాస కలియుగ దైవం శ్రీనివాసుడు ఎస్ లెటరే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఎస్ వాల్యూ వచ్చేసి త్రీ చైల్డ్ ఇన్ సిస్టమ్ కబాలా వన్ ఈ ఉగాది నుంచి నేను మీకు క్లియర్గా చెప్పేదేమంటే మీ పేరులో కానీ బలం బాగుంటే లెటర్ ఎస్ వాళ్ళకి ఈ ఉగాది రోజు నుంచి తిరుగులేదు మీరు పట్టిందల్లా బంగారం అంటే ఎక్కడ ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా కూడా అంటే పూర్తి పేరు తీసుకోవాలి అచ్చులెన్నీ అల్లులెన్నీ సో ఒక పేరులో మనము ఏడు సిస్టమ్స్ చెక్ చేస్తాము మెయిన్ సిస్టమ్స్ ఆర్ చార్డిన్ అండ్ కబాల ఈ రెండు సిస్టమ్స్లో కానీ మన పేరు బాగుంటే నైంటీ పర్సెంట్ మన లైఫ్ బాగున్నట్టే రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నెంబర్ రివర్స్ లైఫ్ ఇస్తుంది థర్టీన్ లై నంబర్ అనేది ఏడిపిచ్చే నెంబర్ భూలోక నరకం ఉండే నెంబర్ థర్టీన్ దీని డెత్ నెంబర్ అంటారు కష్టపెడతది బాధ పెడుతుంది దగ్గర దూరం చేస్తుంది హెల్త్ పాటు చేస్తుంది ఫైనాన్స్ పాటు చేస్తుంది డెత్ నెంబర్ అంటాం సిక్స్టీన్ నెంబర్ యాక్సిడెంట్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ టెన్షన్ నెంబర్ సో థర్టీ వన్ అండ్ థర్టీన్ ఆర్ సేమ్ థర్టీ సిక్స్ అస్తవ్యస్తమైన జీవితం సో రాంగ్ నంబర్స్ తీసుకుంటే వెరీ వెరీ ఫ్యూ బట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ రాంగ్ నంబర్స్ ఓన్లీ సో లెటర్ ఎస్ వాళ్ళ పేరులో కానీ అన్ని నెంబర్స్ బాగుంటే లైఫ్ అంతా బాగుంటారు సో చూస్తే చాలామంది లెటర్ ఎస్ వాళ్ళు అర్లీ ఇన్కంలోకి వచ్చేస్తారు చిన్న చిన్న ఏజ్లోనే సంపాదనలోకి చిన్న ఏజ్లోనే సెటిల్ అయిపోతారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఇల్లు కట్టేసుకుంటారు కార్లు కొంటారు సో అర్లీ మ్యారేజ్ ఉంటుంది లెటర్ ఎస్ ఉండి పేర్లో రాంగ్ నంబర్ ఉంటే వీళ్ళకున్న గొప్ప మనస్సు ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఎవరినైనా ప్రేమిస్తే గుడ్డిగా నమ్మే లక్షణాలు ఎక్కువ ఎస్ ఇలా లక్షణాలు ఉండే సావిత్రి గారు ఇబ్బంది పడ్డారు కోమలాకి వెళ్ళారు ఇలాంటి లక్షణాలు చాలా మంది సిల్క్స్మిత కానీ షీ హ్యాంగ్ డెర్సెల్ఫురేసుకుంది డిప్రెషన్లో లెటర్ ఎస్ వాళ్ళకి మంచి గుణం ప్రేమించే గుణం ప్రేమించే వాళ్ళ కోసం వాళ్ళ సర్వస్వం దారబసినే గుణం బట్ జాగ్రత్తగా ఉండాలి ఇది కలికాలం మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అది మంచిది ఆ పాత్ర దానాలు చేయకూడదు లెటర్ ఎస్ వాళ్ళు మనకు ఎంత ఉంది చూసుకొని దాంట్లో ఫైవ్ పర్సెంటే దానం చేయగలిగితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే నేను చూసే లెటర్ ఎస్ వాళ్ళు నాకు ఉండే క్లైంట్స్ ఉన్న సెవెంటీ పర్సెంట్ లెటర్ ఎస్ వాళ్ళే ఈ లెటర్ ఎస్ వాళ్ళు చూస్తే ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చి మోసపోతుంటారు దగ్గర వాళ్ళే మోస దగ్గర డబ్బులు ఇచ్చి మోసపోతుంటారు లవ్ విషయంలో అమ్మాయిలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి మ్యారేజ్ లైఫ్లో ఎవ్రీ టూ కప్పుల్లో ఒక కపుల్ ఫెయిల్యూర్ ఉంటుంది సో లెటర్ ఎస్ వాళ్ళు పేర్లో బలం చెక్ చేసుకొని ఒక్క రాంగ్ నెంబర్ కూడా ఉండకూడదు ఏదంటే అప్ సడన్ డౌన్ లైక్ సుశాంత్ సింగ్ గ్రాఫ్ అప్ థర్టీ త్రీ ఇయర్స్కి సూసైడా మర్డర్ పక్కన పెడితే ఈస్ నో మోర్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ అన్ అన్హ్యాపీ ఎండింగ్ సూసైడ్ ఆయన కూడా చాలామంది కౌంట్లెస్ పీపుల్ చాలా అడిగారు సల్మాన్ ఖాన్ ఉన్నాడంటే యాభై మూడేళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదని చెప్పాను ఇలా చాలా మంది చాలా అంటే మీరు చూసినటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా సార్ తప్పకుండా ఎందుకంటే న్యూమరాలజీ ఈరోజు ఇంత గొప్ప లెవెల్లో ఉండడానికి కారణం సక్సెస్ స్టోరీసే సో లెటర్ ఎస్తో నేను లాస్ట్ టైం కూడా ఒక చెప్పిన డైరెక్టర్ రెడ్డి గారి గురించి చెప్పాను ఇట్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మందరికీ తీసుకున్నాను టూ థౌజండ్ త్రీ క్లయింట్ అంటే ఇరవై ఏళ్ళు అయింది ఈరోజు నేను మీకు ఆర్డినరీ పీ పర్సన్ ఇతను రాజంపేటకు చెందిన శేఖర్ వీళ్ళు ఊర్లో చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని అప్ అండ్ డౌన్స్తో ఒక ఒక పీరియడ్లో బాగా పైకి వచ్చారు ఒక పీరియడ్లో పది లక్షలు అప్ అయిపోయారు సో ఇతను ఇతను భార్య కూర్చొని మా ఏమనంటే ఇక్కడ ఉంటే మనం అప్పులు తీర్చలేము పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వలేము సో ఏదైనా బయట దేశాలకి వెళ్ళి అతను డ్రైవింగ్ వచ్చు కార్ డ్రైవింగ్ నేను ఇంట్లో వంటకి వంట మనిషి నువ్వు వెళ్ళావంటే ఇద్దరం మనకు వాళ్ళు ఏజెంట్ ఇద్దరికి ఇరవై వేలు ఇరవై వేలు శాలరీ ఇప్పిస్తాము వాడు ఫుడ్డు అన్నీ బోర్డింగ్ అన్నీ ఫ్రీ సో నెలకి యాభై ఇంటికి పంపించేస్తే పది నెలల్లో అప్పు తీరిపోతుంది నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉండి డబ్బు మిగల పెట్టుకుంటే మనం బాగుంటాం అనే ఫీల్ అతను అతను అనుకున్నాడు సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక వైఫ్కి వెంటనే వీసా అయిపోయింది వైఫ్ వెళ్ళిపోయింది కోయట్కి భర్తకి వెళ్ళి చెప్పారంటే మీకు ఒక మూడు నెలలు వెళ్తారని చెప్పారు మూడు నెలలైంది ఆరు నెలలు అయింది తొమ్మిది నెలలు అయింది అక్కడ నుంచి అందరం సరిగ్గా ఫోన్స్ రావట్లేదు శేఖర్కి ఉన్న డబ్బు పోతిపోయింది కనీసం భార్య దగ్గర ఉన్న ఉండే బాగుండేది ఈ పిల్లలు నేను చూసుకోలేకపోతున్నాను వీళ్ళు పేరెంట్స్ మీద పిల్లలు పిల్లల్ని వదిలేశాడు సో నా దగ్గరకు వచ్చే నైన్ మంత్స్ తర్వాత సార్ ఏంటి పరిస్థితి అప్పుడు డబ్బులు ఒకటే లేదు ఇప్పుడు భార్య కూడా పక్కన లేదు దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను విపరీతమైన డిప్రెషన్ భయం కూడా ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే అంటే ఇతని డ్రైవర్గా వంటకు ఒకే దగ్గర ఉంటాము కలిసి ఉండొచ్చు డబ్బులు కూడా పంపించుకోవచ్చు అన్నప్పుడు నాకు భయంగా నా భార్యలా ఉంది ఏమి నాకు అర్థం కావట్లేదు అని సో అతని పేర్లో కరెక్ట్ చేయక అంటే ఏజెంట్ కూడా సిన్సియర్ ట్రై చేస్తున్నాడు పేర్లో బలం లేదు శేఖర్లో ఎయిటీన్ నెంబర్ ఉంది దీని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు సో హీ షుడ్ గో ఇన్ టు టెన్షన్స్ ఆలోచనలు ఎక్కువ టెన్షన్ ఎక్కువ ప్రశాంతత తక్కువ డబ్బు ఖర్చు ఎక్కువ దీంట్లో అచ్చులలు తీసుకుంటే పన్నెండు ఓవల్స్ ఆరు మూడు నంబర్ పన్నెండు వల్ల రివర్స్ లైఫ్ ఎంత ముందుకెళ్ళి వెనక రావాలి ట్వెల్వ్ నంబర్ శేఖర్లో ఈ ఆరు మూడు అంటే దేవతలు రాక్షసులు కలిసి ఉన్నారు ఒకే పేరులో దేవతలు రాక్షసులు కలిసి ఉంటే ఇట్ ఈస్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ హెల్త్ వెల్త్ అండ్ రిలేషన్స్ సో శేఖర్ పేరులో నేను ఒక లెటర్ మార్చిన వెంటనే కేవలం థర్టీ డేస్లోనే అతనికి వీసా అప్రూవ్ అయ్యింది వేరే వేరే అతను బ్రోకర్ అతను వర్క్ చేసి ఇచ్చాడు ఇతను వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళ పే వాళ్ళ పేరెంట్స్కి మనీ పంపించడము సో అనుకున్నట్టే లెవెన్ మంత్స్లో పూర్తిగా అప్పు తీర్చేసుకున్నారు ఫోర్ ఇయర్స్ అక్కడ ఉండి ది కేమ్ విత్ లాడ్ ఆఫ్ మనీ రాజంపేటలో ప్లాట్ కొన్నారు సో నాకు ఒక వన్ వీక్ బ్యాక్ ఫోన్ చేశాడు అన్న నా గురించి చెప్పండి అన్న మీరు ఎప్పుడు పెద్ద వాళ్ళ గురించి చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు గురించి చెప్తున్నారు సినిమా వాళ్ళ గురించి చెప్తున్నారు నేను రాజంపేటలో ఒక స్థలం కొన్నాను అక్కడ ఉన్న డబ్బులు పంపించి మా నాన్నలు కొన్నారు నేను కొన్నప్పుడు ఆ స్థలం పన్నెండు లక్షలు ఈరోజు ఆ స్థలం రేటు ఎనభై లక్షలు ఉంది సో నేను ఒప్పక సంపాదించుకుంటుంటే నేను కొన్న భూమి ఇంకొక సంపాదించుకుంటే నేను నెక్స్ట్ మంత్ వస్తున్నాను ఇండియాకి ఆ స్థలం ఇల్లు కూడా కట్టబోతున్నాను సో లెటర్ ఎస్ గురించి మీరు చెప్పింది అక్షర సత్యము లెటర్ ఎస్ వాళ్ళు మంచివాళ్ళు బాధలు ఎక్కువ పడతారు ఎస్లో నెంబర్ బాగుంటే తిరిగి ఉండదు అన్నారు నేను మీద కరెక్షన్ తీసుకున్నాను లైఫ్ బాగుంది సో వాళ్ళకి నేను చెప్పిన స్టోన్స్ రెండు స్టోన్స్ అన్న ఒక మూన్ స్టోన్ చంద్రకాంత మనిషిని కూల్గా పెడుతుంది ఇంకోటి గోమేతకం జాతకంలో ఉన్న గండాలు తప్పిస్తుంది సో ఈ రెండు స్టోన్స్ కూడా తిరుపతి కాలేజ్ దగ్గర మంది అంజిమేడ ప్లేస్ ఉంది దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు పానగల్ మహారాజాస్ కాళాశ్రీ మహారాజాస్ ఆ ప్లేస్లో ఎన్నో వేల సంవత్సరాలుగా యాగాలు ఎగరాలు చేసిన ప్లేస్ అదే ప్లేస్లో మనము ఇప్పుడు గత ముప్పై ఏళ్ళగా ఈ స్టోన్స్ పూజలో పెట్టడం ద్వారా వన్ నాట్ ఎయిట్ డేస్ పూజ ఇట్స్ నాట్ ఆర్డినరీ సో ఈ స్టోన్స్ ఎవరైతే ధరిస్తుందో ధరిస్తారో వాళ్ళకి శక్తులు దైవబలము దైవకృప సో ఎందుకంటే నేచర్ మనకు చాలా ఇంపార్టెంట్ పేర్లో వైబ్రేషన్స్ నేచర్ మ్యాచ్ అయితే పంచభూతాలు మనకు రక్షణగా వస్తాయి మనల్ని దీవిస్తాయి సో శేఖర్ ఇస్ నౌ ప్రొటెక్టెడ్ బై ద గాడ్ విత్ ద నేమ్ పవర్ అంటే పేరే మంత్రం సార్ పేరు ఎంత బాగుంటుందో లైఫ్ అంత బాగుంటుంది ఎస్ థ్యాంక్ యూ సార్ చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా నాన్న చాలామంది ఏమంటే పేరు పెట్టి వెన్నే కరెక్షన్ ఇవ్వండి అడుగుతున్నారు ఒక నేమ్ కరెక్షన్కి ఇట్ విల్ టేక్ మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ టైం నేనేమంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు కాబట్టి గత థర్టీ సిక్స్ మంత్స్గా మన సుమంటి ప్రేక్షకులకి అసలు కరెక్షన్ అవసరమా లేదనేది ముందు మనం క్లారిఫై చేసుకుందాం మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే అది చెక్ చేసి కరెక్షన్ లేదంటే కరెక్షన్ లేదు మీరు బాగున్నారని చెప్తాను మీ పేర్లో రాంగ్ నంబర్ ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకోమంటాం యాజ్ పర్ ప్రొసీజర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మా స్టాఫ్ మీకు ఆ పర్టికులర్స్ అవన్నీ గైడ్ చేస్తారు సో ఫోన్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి ఒళ్ళి వాట్సాప్ దయచేసి కాల్స్ చేయొద్దండి వాట్సాప్ కాల్స్ మీకు కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ద లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ వాట్సాప్ చేసేప్పుడు ఫుల్ నేమ్ పిలిచే నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సమస్యలు ఏది పెట్టకండి మీరు మీ డీటెయిల్స్ పంపించాక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను సో బాగున్న బాగున్నవాళ్ళు మీరు వెరీ లక్కీ బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకుంటే ఫైవ్ డేస్ టైంలో మీకు మీ పేరు ఎలా ఉండాలి స్పెల్లింగ్ ఎలా ఉండాలి ఎలా పిలిపించుకోవాలి సంతకం ఎలా చేయాలి లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లకీ డేస్ అండ్ లక్కీ స్టోన్ చెప్తాను సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు మీ పేరు కరెక్ట్ చేసుకోండి లైఫ్ అంతా హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్ర గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోసింది ముఖ్యంగా మీరు కనుక త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే అది కూడా విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద నంబర్ నెంబర్కి మీరు కాల్ మెసేజ్ మెసేజర్ వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మీరు డిస్కస్ మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ